మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అజయ ఏకాదశి, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాలలో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. శ్రావణ బహుళ ఏకాదశికే అజయ ఏకాదశి అని పేరు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది. దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు, కష్టాలతో సతమతమైపోయేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి. అజయ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజామందిరంలో ప్రతిష్ఠించండి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి. తర్వాత దేవుడి ముందు దీపం వెలిగించండి. పండ్లను నైవేద్యంగా పెట్టండి. పువ్వులతో పూజలు చేయండి. అనంతరం అష్టోత్తరాలను చదివి వినండి. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఉపవాస దీక్షను విరమించండి. అజయ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చెయ్యాలి. పూర్వం సత్యహరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజయ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్యా బిడ్డలను రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం. ఈ అజయ ఏకాదశి రోజు ఏమీ చేయలేని వారు కనీసం విష్ణుమూర్తి ఫోటోకి ఒక పువ్వు సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు, ఎంతో మేలు జరుగుతుంది. అజయ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే కథ ఒకటి పురాణాలలో ఉంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు, రాజా నేను చెప్పేది సావధానంగా విను. మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైనటువంటి శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు. పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఒకడు ఉండేవాడు. అతడు సత్యసంధతతో ఆదర్శవంతమైన వాడు, మానవాళికంతటికీ కూడా మార్గదర్శకుడు. త్రికంసుడి కుమారుడు హరిశ్చంద్రుడు సూర్యవంశరాజుల్లో సుప్రసిద్ధుడు. అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య చంద్రమతి, కుమారుడు లోహితాస్యుడు ఏకపత్ని వ్రతుడుగా సత్యసంధుడిగా హరిశ్చంద్రుడికి తిరిగిలేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు కాడని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు. అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవడానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందని, ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరికి పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కర్లేదని, తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడినని, రెండోసారి పెళ్లి చేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి సునీతంగా ఆ కన్యలను పంపించాడు. తర్వాత విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటబెట్టుకుని వచ్చి హరిశ్చంద్రుణ్ణి వారి కోరిక తీర్చమన్నాడు. తన రాజ్యాన్నైనా సరే వదులుకుంటాను గాని ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాలుపడనని చెప్పాడు హరిశ్చంద్రుడు.
వెంటనే విశ్వామిత్రుడు అయితే నాకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. హరిశ్చంద్రుడు తన మాట మీద నిలబడటం కోసం రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. దానికి హరిశ్చంద్రుడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని, కొంత సమయం ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుణ్ణి వేడుకున్నాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే ఒక తన శిష్యుణ్ణి హరిశ్చంద్రుడితో పంపాడు. హరిశ్చంద్రుడు వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజుని ఎన్నెన్నో కష్టాల పాలు చేశాడు. సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక అబద్ధం చెప్తే చాలు, తాను వెంటనే వెళ్ళిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ చివరకు కాశీనగరానికి చేరాడు. అక్కడ కాల కౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడుపోయి ఆ ధనాన్ని నక్షత్రుడికి ఇచ్చాడు. ఆ కాటికాపరి దగ్గరే హరిశ్చంద్రుడు మారువేషంలో పనిచేస్తూ ఉండిపోయాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది. అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. దాంతో కుమారుడికి అంత్యక్రియలు చేయడానికి శవాన్ని తీసుకుని చంద్రమతి శ్మశానానికి వెళ్ళింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుంకం చెల్లించి తీరాలని పట్టుపట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనని చంద్రమతి అన్నది. అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యతో, అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరే ఒకరికి ఎవ్వరికీ కూడా కనపడదని, అది తనకు వరమని, కనుక కాటికాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయి ఉంటాడనుకుని అప్పుడు తన విషయాన్నంతా కూడా హరిశ్చంద్రుడికి చెప్పింది. ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు. అంత అర్ధరాత్రి వేళ చంద్రమతి నగరంలోనికి వెళ్తూ ఉండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుణ్ణి ఎవరో దొంగలు చంపి అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతూ ఉండగా రాజభటులు ఆ దొంగలను తరుముకు రాసాగారు. ఆ దొంగలు పరిగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాజకుమారుని హత్య చేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటులు ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజ్యాజ్ఞను అమలుపరచటం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగ వెయ్యబోయాడు. విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు. ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించటం మొదలుపెట్టాడు. తాను ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమ ముని ఆ రాజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలిచాడు. తరువాత అతడు ఆ మునికి వందనములు గావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. తన దీనగాథలను అతడు గౌతమ మునికి వివరించాడు. రాజు యొక్క దీనగాథను వినిన గౌతమ ముని ఆశ్చర్యంతో, రాజా, శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవటం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చెయ్యాలి. దాని ఫలితంగా నీ పాపమంతా కూడా నశిస్తుంది. ఓ రాజోత్తమ, నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు.
చంద్రుణ్ణి ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అజయ ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాప దూరుడయ్యాడు. భార్యని పుత్రుణ్ణి తిరిగి పొందాడు. ఓ రాజసింహమ, ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేకనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దీని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశి ప్రభావం వలనే హరిశ్చంద్రుడు తన భార్యను మృత పుత్రుణ్ణి తిరిగి పొందాడు. అప్పుడు దేవతలు దుందుంబులు మోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలనే ఆ రాజు తన రాజ్యాన్ని రాజ్యభోగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు. చివరకు అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు. రాజా, ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు. ఈ ఏకాదశి మహిమను వినిన వాడు, చదివిన వాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు. ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం, చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చెయ్యాలనుకున్నా ఇతడి చేత చేయించేవారు. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవటం వలన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. చివరికి పుత్ర కామేష్టి యాగం చెయ్యగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జాతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లవాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది. ఆ జాతకం చూసి పండితుడి గుండె జల్లుమంది, అయినా మళ్ళీ మళ్ళీ వేశాడు. ఎన్నిసార్లు చూసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు పండితుడు, బాబోయ్, నేను పండితుణ్ణి, వీడు గజదొంగ, పండిత పుత్రుడు పరమ శుంఠ అనే మాట నిజమవుతుందేమో అని భయపడ్డాడు. ఇంతలోనే మనసును అదుపులోకి తెచ్చుకుని, వీడి జాతకాన్ని మార్చలేము కానీ మనసును అదుపు చెయ్యాలి, ఎలా 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 అని ఆలోచించి ఆ రోజు నుండి పిల్లాడికి రామాయణ భారత భాగవతాలు గరుడ పురాణం లాంటి పురాణాలు బాగా చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణం మరీ మరీ 1-10 సార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఈ తప్పు చేస్తే మరో శిక్ష పడుతుంది, బంగారం దొంగతనం చేస్తే కుష్టివ్యాధి వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది, ఎవరినైనా దూషించటం, పరుల మీద నిందలు వేయటం, గురువులను వేదాలను నిందించటం, దొంగతనాలు చేయటం లాంటివి చేస్తే ప్రాణం తీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనసులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈ కుర్రాడు కూడా పండితుడు అయ్యాడు. ఇతడి పేరు కూడా క్రమంగా ఆనోట ఈనోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు పండితుడి తండ్రిని పిలిచి, ఓ పండిత బ్రహ్మ భూసురోత్తమ, నీ కుమారుడి గుణగణాలు విన్నాను, ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళాడే గాని మనసంతా ఆందోళన. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది, ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు గనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనసు మళ్లకుండా చేశాను, ఇప్పుడు రాజమందిరంలోనికి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం వెండి ఇతర విలువైన సామాగ్రి చూసి పొరపాటున మనసు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది, అయ్యో పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు, అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనను తాను నిగ్రహించుకుని కొడుకును పిలిచి, నాయన రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమరపాటుతో ఉన్నావా తలే తీసేస్తాడు రాజుగారు అని మళ్ళీ గరుడ పురాణం చెప్పి ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు. చిన్ననాటి నుండి ఇలా పురాణాలు రామాయణ భారత భాగవతాలు చెప్తూ ఉంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండిత పుత్రుడికి. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలియదు. మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజామందిరంలోనికి వెళ్ళగానే అక్కడ ధగధగా మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారము, వెండి వస్తువులు చూసి
ఆహా, నా జీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. వాటిని తీసుకోవాలనిపించింది. వెంటనే మనసులో, అమ్మో ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు పురాణాలు గుర్తొచ్చి, అమ్మో వద్దు వద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి, ఏంటది స్వామి చూపించండి అనగా, అయ్యో ఏమీ లేదు ఏమీ లేదు అనగా అనుమానం వచ్చి లాక్కొని చూస్తే ఆ మూటలో తౌడు ఉంది. ఇదేంటి స్వామి తౌడు మూట పట్టుకుపోతున్నారు అని ద్వారపాలకులు అడగగా పండితుడు బెదిరిపోతూ చూశాడు. ఇక ద్వారపాలకులు సందేహంతో రాజుగారి దగ్గర ఇతడిని ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారికి జరిగిందంతా పూసగుచ్చినట్లు బటులు చెప్పారు. రాజు అంతా విని, భూసురోత్తమ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు పండితుడు, ఏమీ లేదు మహారాజా, ఆవుకు పెట్టడానికి ఇంట్లో తౌడు నిండుకుంది అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారు నవ్వుకుని, అదేంటి పండిత పుత్ర, అడిగితే బస్తాలకు బస్తాలకు ఇచ్చేవాడిని కదా, దొంగతయం చేయాల్సిన కర్మేమి వచ్చింది, చిన్న పిల్లాడి చేష్టలా ఉంది అనుకుని అతడి తండ్రిని పిలిపించాడు. తండ్రి గజగజ వణికిపోతూ, అయ్యో వీడేం చేశాడో, అనుకుందంతా జరిగినట్లు ఉంది, ఎంత చెప్పినా కర్మను మార్చలేము, అయ్యో వాడి తల తీసేస్తారు, కుయ్యో మొర్రో అయ్యో నాయనో అంటూ ఏడుస్తూ దర్బారుకు వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగింది చెప్పాడు. మనసులో హమ్మయ్యా అనుకుని, మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి, ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారి ఏకాంత మందిరానికి తీసుకుని వెళ్ళి, మహారాజా నన్ను క్షమించండి, ఇదిగో వాడి జాతకం, వీడి జాతకం ప్రకారం గజదొంగ అవ్వాలి, కానీ నేను మన భారత భాగవత రామాయణ పురాణాలు చిన్ననాటి నుండి బోధించాను, వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయ్యింది, లేదంటే ఈ పాటికి వాడు గజదొంగ అయ్యుండేవాడు, వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయ్యింది, ఇక మీదట ఎలాంటి అపశృతి జరగదు అని మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మని మాణిక్యాలు ఇచ్చి, బస్తాల కొద్దీ ఆహార ధాన్యాలు ఇచ్చి, తౌడు ఇచ్చి పంపించాడు రాజు. ఆ విధంగా పిల్లాడి దోషాలను నివృత్తి చేశాడు తండ్రి. అందుకే పిల్లలకు చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు ఇతిహాసాలు చెప్తే జాతకాలు మార్చేయవచ్చు. ఇది నిజంగా జరిగిన కథ. పూర్వం గండకి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది. గండకి ఒక వేశ్య. గండకితో ఒక రాత్రి గడిపితే చాలు, వాళ్ల తలరాతలు మారిపోయేవి, వాళ్ల అదృష్టాలు మారిపోయేవి, బాగా సంపన్నులుగా గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు, చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు, రోజుకు ఒక వ్యక్తితోనే గడిపేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనినే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించటమే కాదు, తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే తట్టుకోలేకపోయేది. ఒకసారి గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు నారాయణుడు. దాంతో ఒకరోజు ముందు విష్ణువు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండకికి కూడా అతను మంచివాడిలాగా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. మరుసటి రోజు విష్ణువు వస్తాడు. తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుకుంటాడు నారాయణుడు. సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడతాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకు పూసింది. కొత్త బట్టలు తొడిగించింది. తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోతాడు.
దాంతో ఆమె తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. ఆ తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది. కానీ ఆయనకు బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. గండకి తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది, రోదిస్తుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. తన దగ్గర ఉండే సొమ్మునంతా కూడా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోనికి దూకుతుంది. అయితే అలా దూకిన వెంటనే చితి మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి. విష్ణువు ప్రత్యక్షమై, నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయటం నాకు నచ్చింది అంటాడు. గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి. గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుస్తాను, నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు. ఆ ప్రకారం గండకి మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది శాలిగ్రామం, గండకి కథ. తులసి శాపం వలన శాలగ్రామంగా మారిన విష్ణువు గండకికి ఇచ్చిన వరం వలన గండకి నదిలోనికి శాలగ్రామ రూపంలో చేరతాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూసిన, ఈ కథలు విన్న 5 నిమిషాలలో మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది, వద్దన్నా ధనం వచ్చి పడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.